రాహుల్ లోకేష్ జబర్దస్త్ కాంబినేషన్. సోషల్ మీడియా యాక్టివిస్టులు ఏ సందర్భాన్ని వదలడం లేదు. టాపిక్ దొరికితే చాలు, తమ అనుభవాన్నంతా రంగరించి సృజనాత్మకంగా పరిస్థితులను ఎండగడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ టీడీపీ కలిసాయన్న నిజం చాలా మందికి మింగుడుపడడం లేదు. సిద్ధాంతాల పరంగా వ్యతిరేక భావాలు ఉన్న ఆ రెండు పార్టీలు ఒక వేదిక మీదకు రావడాన్ని అక్రమ బంధంతో పోల్చుతున్నారు నెటిజన్లు. రాహుల్ లోకేష్ బాలయ్య స్పీచ్ల మీద తెగ సెటైర్లు పేలుస్తున్నారు. తాజా పొలిటికల్ స్క్రీన్ మీద జబర్దస్త్ షోలు నడుస్తున్నాయనడంలో సందేహం లేదు. ఒకరేమో జాతీయ స్థాయిలో కామెడీ పండిస్తున్న అమూల్ బేబీ రాహుల్ కాగా, మరొకరు నాలుక మడతేసి జయంతుల్లో వర్ధంతులను కలిపేసే హెరిటేజ్ బాయ్. ఇద్దరిలోనూ ఒక సారూప్యత ఉంది. ఇద్దరు పెద్దల చాటు బిడ్డలే. అంటే రాహుల్ తన తల్లి సోనియా, లోకేష్ తన తండ్రి చంద్రబాబు మీదే ఆధారపడ్డారు. ఇద్దరు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేరు. వీరి మధ్యలో నటసింహం బాలకృష్ణ ఉండనే ఉన్నారు. ఈయన స్పీచ్ దడదడలాడాల్సిందే. మొన్నటి అరవింద సమేతలో గొక్క తిప్పుకోకుండా ఇరగదీశాడు ఈయన. ఈ ముగ్గురు కాంబినేషన్ లో ఓ సభ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందోనని నెటిజన్లు ఊహాగానాలతో పోస్టింగ్లు పెడుతున్నారు. నిజంగా అదే జరిగితే ఎక్స్ట్రా జబర్దస్త్ షో అవుతుందనడంలో సందేహం లేదు. రాహుల్ కు అనువాదకుడిగా లోకేష్ వ్యవహరిస్తే ఆ సభ ఎంత సక్సెస్ అవుతుందో ఊహిస్తే సూపర్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెడుతున్నారు. దానికి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తే సీరియస్ నవ్వులు పూయడం ఖాయం. అవకాశం కోసం అందరూ ఎదురు చూడాలని నెటిజన్లు హోరెత్తిస్తున్నారు.